डॉक्टर बाबा साहेब अंबेडकर गारी वर्धंति पुरस्करिंचुकोनी भारतीय जनता पार्टी जम्मिकुंट पटनशाखा कार्यालयंलो घनंगा निवाळुलर्पिंचडं जरिगिंदि। मरी डॉक्टर बाबा साहेब अंबेडकर गारु मन भारत देशानिकि राज्यांग निर्मातगा अदे विधंगा कुल व्यवस्थ लेनी राज्यांगाने निर्मिंचालने ओक आलोचन कोद्दी मनलंदरिनी मुंदुंडि नडिपिंचिन महा नायकुडु। मरी ओक नायकुडने बिरुदिस्तेने सरिपोदु, अन्नि कुलालकु अन्नि वर्गालकु कूडा ई रोजु ई लोन्स अनि इंका मिगता संबंधिंचिन एवैतिनो अवन्नी कूडा वारि भिक्ष अनि चेप्पि చెప్పక తప్పదు। ఎందుకన్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదువుతే మాత్రం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి అదే విధంగా ఎల్లలేని సేవ చేసిన మహానుభావుడు అని చెప్పి మనకు తెలుస్తుంది। నేటి యువత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను అదే విధంగా వారు చూపించిన మార్గం ఏదైతే ఉందో దాన్ని తూచా చెప్పకుండా ఆదరిస్తూ ఈ నేటి యువత మన ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలవాలి। మరి ఈ రోజు రాజకీయాలన్నీ కూడా ఏ రకంగా ఏ కోణంలో చూస్తున్నారు అన్నంటే మనం ఒక వర్గానికి ఒక కులానికి ఒక వ్యవస్థకు అనే ఆలోచన ప్రకారంగా పోతున్న తరుణంలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిరు కుల వ్యవస్థలని రాజ్యాంగాన్ని నిర్మించాలనే ఆలోచన వారు కలలుగన్న స్వప్నం। మరి ఆ స్వప్నాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది। మరి ఈ రోజు అంటే మనం ఈ వర్ధంతులు జయంతులకే వారిని స్మరించుకోవడం జరుగుతా ఉన్నది। మరి స్మరించుకోవడం అనేది వారికి ఇచ్చే జయంతి అనేది వర్ధంతి అనేది వాళ్ళకి ఇచ్చే గౌరవం అనే ఆలోచన ప్రకారం మనం ముందుకు పోతూ వారు ఏదైతే సూచించారో ఆ బాటను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనము ఏ విధంగా అయితే డెవలప్ అయితాం, ఏ విధంగా అయితే చదువు పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగా కూడా మనం ముందుకు పోవాలని కోరిన మహానుభావుడు।